చిలకడ దుంప పులిహోర. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో నూనె వేసి అందులో ఆవాలు, ఎండిమిరపకాయలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసి చక్కగా వేయించి పచ్చిమిరపకాయ, కరివేపాకు, పసుపు అలాగే చిలకడ దుంప చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఉప్పు, చింతపండు పులుసు పోసి ఒక 4 నిమిషాలు కుక్ అయిన తరువాత ఇందులో ఇంగువ, మెంతుల పొడి పచ్చిగా వేసి దీంట్లో అన్నం కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ చిలకడ దుంపలు కొంచెం తీపిగా, పులిహోర పుల్లగా భలే అద్భుతంగా రుచిగా ఉంటుంది. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.